హాయ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సార్ మరి తెలంగాణ ఏపీలో రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫేర్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి కరెంట్ అఫేర్స్లో భాగంగా వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్పై ఫోకస్ చేసుకోవాలి నేను ముందుగా వేముల సైదులు ఆన్లైన్ అక్కడ అనే యాప్ను మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టోటల్ మీ కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే ఉంటుంది ఏప్రిల్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఉంటుంది మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ ఈ క్లాసెస్ అయినా ఆపరేషన్స్ అనే టాపిక్ నుండి ఎనీ కాంపిటేటర్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఆపరేషన్ అంటే చెవి ముక్కు గొంతు ఇదిగా కాదు సార్ ఇక్కడ ఒక రౌండ్అప్ సర్ అవి టోటల్ ఆపరేషన్స్ రేపు ఎగ్జామ్ అడిగి ఎక్స్పెక్టెడ్ యొక్క ఆపరేషన్ సర్వీ ఈ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించారు ఈ ఆపరేషన్లో ఏ రెండు దేశాలు పాల్గొంటాయి ఈ ఆప్ ఈ రెండు దేశాలు పాల్గొన్నాయి ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఈ ఆపరేషన్ ఏమని పేరు పెట్టారు నావిక పరంగా వైమానిక పరంగా ఆర్మీ పరంగా సార్ ఇరు దేశాల దళాల మధ్య అంటే సంబంధాల బలోపేతం కోసమై ఉమ్మడిగా ఉగ్రవాదుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసమై ఆయా పేర్లతో ఆయా దేశాలతో భారతదేశం ఆయా యొక్క విన్యాసాలను కూడా నిర్వహిస్తుండే ఈ గ్యారెంటీ బిడ్ సార్ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్ ప్లేస్టోర్కి వెళ్ళి మన యాప్ను మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి ఫుల్ కోర్సును కొనండి సార్ ఇక్కడ అరెంట్ జీకే టోటల్ ఉంటుంది సార్ మనకి వన్ ఇయర్ టోటల్ ఎన్అ ఎనీ కామినేట ఎగ్జామ్స్ సార్ ఈ క్రింది వాళ్ళలో ఇక్కడ సరి కానిదని చెప్పి అడుగుతున్నాడు సార్ ఏందండి సార్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు నాడు సార్ ఇక్కడ ఆపరేషన్ వాయు శక్తి అనే పేరుతో సార్ ఇక్కడ ఒక ఆపరేషన్ వాయు శక్తి అనే పేరుతో జై సల్మేర్లో ఇక్కడ సార్ ప్రధానంగా మన యొక్క వైమానిక దళం ఈ విన్యాసాలు నిర్వహించే సార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు సార్ భారతీయ శక్తి ఆపరేషన్ భారతీయ శక్తి అనే పేరుతో నావీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క త్రివిధ దళాలు రాజస్థాన్లో నిర్వహించిన ఈ ఆపరేషన్ పేరుతో రాజస్థాన్లో ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించాయి సార్ నావీ అండి రాధాకృష్ణ హరికుమార్ త్వరలో న్యూ న్యావి చీఫ్ అండి దినేష్ కుమార్ త్రిపాఠి అదేవిధంగా ఎయిర్ ఫోర్ చీఫ్ అండి వివేక్ రామ్ చౌదరి అదేవిధంగా సార్ ఇక్కడ ఆర్మీ చీఫ్ అండి మనోజ్ కుమార్ పాండేసారి రేపు పోటీ పరీక్షలు నడుతానండి ఈ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించారు ఈ ఆపరేషన్ ఎవరెవరు పాల్గొన్నారు ఇవే సార్ రేపు ఎక్స్పైర్డ్ అంశాలు ఇవే రేపు ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడిగేసరి రెండు వేల ఇరవై నాలుగు సరి భారత సైన్యం రెండు వేల ఇరవై నాలుగు సాంకేతికంగా అభివృద్ధి చెందిన సంవత్సరం గుర్తించింది దీన్ని అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ ఆర్మీ చీఫ్ మనోజ్ కుమార్ పాండే ఏప్రిల్ పదిహేడు నుండి పద్దెనిమిది వరకు ఉజ్బెకిస్తాన్ దేశం యొక్క పర్యటనలో ఉన్న వ్యక్తి సార్ అయితను ఈ సియర్ ఆర్మీ ఈ సియర్ ఆర్మీ డే థీమ్ సార్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది నేషన్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ప్రపంచంలో అతి బిగ్గెస్ట్ ఆర్మీ సిస్టమ్ అమెరికా సెకండ్ చైనా థర్డ్ రష్యా ఫోర్త్ ఇండియా సార్ ఇక్కడ భారతదేశం ఒక బిడ్ తీసుకున్నప్పుడు అనేక రకాల మీకు ఇక్కడ అవగాహన ఉండాలి సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఇక్కడ జనవరిలో ఆపరేషన్ స్థిరమైన డిపెండర్ పేరుతో ఏ సంస్థ ఇక్కడ నాటో బలమైన విన్యాసాలు ఇక్కడ నిర్వహించేది సార్ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థని నాటో సార్ అది ముప్పై రెండు సభ్య దేశాలు ఉన్నాయి ముప్పై ఒకటో దేశం అంటే సార్ ఇక్కడ ఫిన్లాండ్ ముప్పై రెండు స్వీడన్ సార్ నాటో హెడ్ క్వార్టర్ బెల్జియం క్యాపిటల్ బ్రసల్స్లో ఈ మధ్య ఏప్రిల్ ఫోర్త్ నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలు కూడా నిర్వహించుకునే సంఘటన సార్ నాటో ఇది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి నైన్టీన్త్ నుండి ట్వంటీ సెవెన్ వరకు సార్ ఇక్కడ ఆపరేషన్ మిలాన్ పేరుతో విశాఖ తీరులో బౌలజాతి యొక్క న్యావీ విన్యాసాలు ఇక్కడ భారత ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన సార్ ఇందులో అన్నీ కూడా సరైన అంశాలు సార్ ఇందులో అన్నీ సరైన సార్ ఏ ఒక్కటి అడిగినా కూడా సార్ బయట చాలా మంది ఎగ్జామ్ పేపర్లలో నా మూ నాలుగు వేరు వేరు అంశాలు ఇచ్చి అందులో ఒక ఆన్సర్ తీసుకుంటారు మిగిలిన సంబంధం లేదు మనం ఇక్కడ సార్ ఏంటిది బిఏంది సి డి డిఏంది దాదాపు పది సార్ ఇక్కడ పది నాలుగు అంటే సార్ ఒక్క అంటే దాదాపు ఇవే కాకుండా సార్ దాదాపు ఈ యొక్క క్లాస్ ద్వారా మీకు ఈజీగా ఒక ఐదు వందల పైగా బిట్లు కూడా మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు సార్ ఎగ్జామ్ ఏ టైపులో ఏ లెవెల్ రేపు ఏ ఆపరేషన్ కూడా చడినా మీరు ఖచ్చితంగా ఈజీగా క్యాచ్ చేయాలి సార్ ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో చాలా ఆపరేషన్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించిన సంఘటన సార్ ఇది మరొకటి సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క వాటిని జోతపరచం అని చెప్పి సార్ ఆపరేషన్ దోస్తీ పేరుతో సార్ ఇది ఆపరేషన్ దోస్తీ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండు నుండి సార్ ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మాల్దీవుల తీరంలో ఇండియా ఫిలిప్ ఇండియా ఓకే శ్రీలంక మాల్దీవ్స్ ఇక్కడ ఆపరేషన్ కోస్ట్ గార్డ్ అంటే దోస్తీ సిస్టిని పేరుతో పోస్ట్ గార్డ్ దళాలు ఈ విన్యాసాలు ఇక్కడ పాల్గొన్నాయి సార్ ఆపరేషన్ శాంతి ప్రయా ఏంటి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో సార్ నేపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ బహుళ జాతి ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తే పంతొమ్మిది దేశాల యొక్క సైనిక దేశాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్న సంఘటన సార్ ఆపరేషన్ టిస్ లీగ్ చూడండి ఇక్కడ ఇండియా ఉజ్బెకిస్తాన్ ఉమ్మడిగా నిర్వహిస్తుంది సార్ ఈ ఆపరేషన్ను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుండి ఎయిటీన్త్ వరకు ఈసారి ఉజ్బెకిస్తాన్లోనే నిర్వహించారండి ఈ విన్యాసాలకు ఇండియా నుండి ముఖ్య అతిథిగా మనోజ్ కుమార్ పాండే ఆర్మీ చీఫ్ వెళ్ళి ఉజ్బేకిస్తాన్ యొక్క ఆర్మీ అకాడమీలో ఐటీ లాబొరేటరీ అనేక అకాడమీని కూడా ఈయన ప్రారంభించారండి రీసెంట్లీ ఇక్కడ ఓకే ఆపరేషన్ డిజార్ట్ సైక్లోన్ అండి ఆపరేషన్ డిజార్ట్ ఇక్కడ సైక్లోని పేరుతో ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఇది అంటే రాజస్థాన్లో పోక్రాన్ సమీపంలో జనవరి రెండు నుండి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ సార్ ఉమ్మడిగా నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాల పేరే ఆపరేషన్ సార్ ఇక్కడ ఆపరేషన్ ఇక్కడ సార్ మరే డిజార్ట్ ఇక్కడ సైక్లోన్ అండి ప్రధానంగా ఆపరేషన్ సదా తన్సేక్ అండి ఇండియా సౌదీ అరేబియా ఉమ్మడిగా నిర్వహించినాక ఆర్మీ విన్యాసాలు ఇండియా సౌదీ అరేబియా రాజస్థాన్లో నిర్వహించినాక ఉమ్మడి ఆపరేషన్ పేరే సదా తన్సేక్ ఆపరేషన్ డిజార్ట్ సైక్లోన్స్ అనేది ఏంటి సార్ డిజార్డు సైక్లోన్ అంటే ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉమ్మడిగా రాజస్థాన్లో నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాలు ఆపరేషన్ డిస్లిక్ బి అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ కలిసి ఉజ్బెకిస్తాన్లో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుండి ఎయిటీన్త్ వరకు జరిగితే మనం ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళి అక్కడ ఐటీ లాబొరేటరీ అక్క అంటే లాబొరేటరీని కూడా ప్రారంభించారు సార్ ఇది ఓకే ఇలాంటివి సార్ ఇక్కడ ఇవన్నీ లేటెస్ట్ యొక్క ఆపరేషన్ సార్ వీటి పైన పోటీ పరీక్షల్లో మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఉండదు సార్ ఇది మరొకటి సార్ అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన యొక్క తప్పులను గుర్తించమని చెప్పి అడుగుతుంటుంది సార్ సార్ ఆపరేషన్ ఎక్స్ ధర్మ గార్డెన్ సార్ ఇది రాజస్థాన్లో మనం ఇక్కడ సార్ ఇక్కడ ఎవరు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుండి మార్చి నైన్త్ వరకు రాజస్థాన్లో సార్ ఇక్కడ ఇండియా జపాన్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాల పేరే ఆపరేషన్ ఎక్స్ ధర్మ గార్డియన్ సార్ ఇది విశాఖపట్నంలో ఆపరేషన్ మిలాన్ పన్నెండవ యొక్క ఎడిషన్ను ఫిబ్రవరికి సార్ ఇక్కడ నైన్టీన్త్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు నిర్వహించారండి మన ఏపీ యొక్క గ్రూప్ టూలో ఫిలిమ్స్లో అడిగిన యొక్క అంశం సార్ అది ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు అండి ప్రపంచ శాంతి పరిరక్షక ప్రయత్నాల కోసం ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇది విశాఖ అంటే సార్ మరి సాంప్రదాయ భద్రత సమస్యల కోసమే శాంతి ప్రయాస్ శాంతి ప్రయాస్ పి అనే పేరుతో నేపాల్లో ఈ థీమ్తో ఇక్కడ నేపాల్ ఇక్కడ ఆర్మీ విన్యాసాలు నిర్వహించిన యొక్క సంఘటన సార్ ఇది ఓకే సార్ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మాల్దీవుల్లో కోస్ట్ గార్డు దళాలు ఇక్కడ ఆపరేషన్ మిలాన్ పేరుతో యొక్క ఆపరేషన్లో పాల్గొనే యొక్క సంఘటన సార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిది నుండి ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు టైగర్ సార్ టైగర్ టైగర్ ఓకే ట్రయాంప్ ట్రయాంప్ అనే పేరుతో విశాఖపట్నం కాకినాడలో ఓకే విశాఖపట్నం కాకినాడ ఈ రెండు ప్రాంతాల్లో టైగర్ ట్రయాంప్ అనే పేరుతో ఇండియా అమెరికా నాభ్య విన్యాసాలు నిర్వహిస్తే కోస్ట్ గార్డు దళాలు ఇక్కడ సార్ ఇది మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మాల్దీవుల్లో కోస్ట్ గార్డు దళాలు సార్ ఇక్కడ ప్రపంచ భద్రత శాంతి సహకారం అనే పేరుతో ఈ ఆపరేషన్లో పాల్గొంటే ఇక్కడ సార్ అంటే ప్రపంచ శాంతి పరిరక్ష ప్రయత్నాలు అంటే శాంతి ప్రయాస్ వి అనుకున్నాం ఇది ఆపరే విశాఖపట్నంలో పన్నెండవ ఎడిషన్ ఆపరేషన్ మిలాన్ సార్ ఇది ఆపరేషన్ ఎక్స్ ధర్మ గార్డెన్ అంటే ఇది సార్ ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్ ఏంటి సార్ అంటే ఆపరేషన్ ఇంద్రావతి సార్ అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడో తేదీనాడు హైతీ దేశంలో అల్లరి మూకుల యొక్క దాడుల వల్ల చాలా అంటే ఆ జైల్లో ఉన్న ఖైదీలు బయటకు పారిపోయిస్తున్నారు దోపిడీలు జరుగుతున్నాయి ఇక్కడ మన భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతామని ఉద్దేశంతో ఆపరేషన్ ఇంద్రావతి అనే పేరుతో హైతి నుండి డోమికాన్ ఇక్కడ రిప డోమికాన్ రిపబ్లిక్ సార్ ఇక్కడ డోమికాన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల్ని ఇక్కడ తరలించిన యొక్క సంఘటన సార్ అది భారతీయుల్ని ఇక్కడ మరొక అంశమే సార్ ఇక్కడ ఓకే ఆపరేషన్ అజేయండి అండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నాడు ఇజ్రాయెల్ ఇక్కడ పాలాస్త మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇజ్రాయెల్లో నాలుగు వేల మంది పైగా భారతీయులు ఉంటారు మన భారతీయులకేమన్నా ప్రమాదం జరుగుద్దామని చెప్పి ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పేరుతో స్వదేశానికి ఇక్కడ రప్పించవండి ఆపరేషన్ మిషన్ గంగా సరిది ఏంటి సార్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై అంటే ఇరవై నాలుగు నాడు ఇక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నాడు ఉక్రెయిన్లో ఉన్న యొక్క భారతీయుల్ని కేంద్ర పౌర విమాన శాఖ ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇది ఆపరేషన్ కావేరీ అండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నాడు సుడాన్లో అంతర్గత సంఘర్షణ వల్ల సుడాన్లో అంతర్గత భద్రత అంటే అంటే అక్కడ ఉన్న ఆర్మీకి ప్రజా ప్రజాతి దళాల మధ్య గొడవ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో మన భారతీయుల్ని ఆపరేషన్ ఒకే కా అంటే కావేరి పేరుతో ఐఎన్ఎస్ సుమేదు సి వన్ థర్టీ జే యుద్ధ విమానం ద్వారా ఐఎన్ఎస్ మీద యొక్క యుద్ధ నౌక ద్వారా స్వదేశానికి ఇక్కడ రప్పించిన సంఘటన సార్ ఆపరేషన్ దేవీ శక్తి అండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టులో ఎప్పుడైతే తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించారో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి ఇక్కడ తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా ఇవి లేటెస్ట్ యొక్క ఆపరేషన్లు అండి ప్రధానంగా వచ్చేసేది ఓకే మరొకటిసారి ఇక్కడ ఏందండి ఇక్కడ కింది వాటిని ద్వారాపతం చెప్పి అడుగుతుంటుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఆ ఎక్స్ అంటే ఆపరేషన్ లెమిటిఏ సార్ ఇది ఏంటి సార్ ఇండియా సిషల్స్ ఇక్కడ ఉమ్మడిగా నిర్వహించిన యొక్క న్యావీ విన్యాసాల యొక్క పేరు సార్ టైగర్ ట్రయాంప్ అంటే ఇండియా అమెరికా సార్ ఇది ఒకే విశాఖ సార్ విశాఖ కాకినాడలో సార్ ఇక్కడ కాకినాడలో నిర్వహించిన న్యావి విన్యాసాలు మార్చి ఎయిటీన్త్ నుండి మార్చి థర్టీ ఫస్ట్ వరకు సార్ ఇది ఆపరేషన్ సముద్ర లక్ష్మణ్ అంటే ఇండియా మలేషియా ఉమ్మడిగా నిర్వహించిన యొక్క న్యావి విన్యాసాలండి ఆపరేషన్ బొంగోసాగర్ అంటే ఎవరీ ఇయర్ ఇండియా బంగ్లాదేశు ఉమ్మడిగా నిర్వహిస్తున్న యొక్క న్యావి విన్యాసాలండి ఆపరేషన్ సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇది ఏంటి సార్ ఆపరేషన్ యొక్క ఓకే సార్ ఆపరేషన్ యొక్క మరి ముఖ్యంగా సార్ ఇది ఓకే మరి దోస్తి అంటే సార్ మరి ఆపరేషన్ దోస్తి అంటే లాస్ట్ ఇయర్ సార్ ఇది టర్కీలో సార్ ఇక్కడ భయంకరమైన యొక్క భూకంపం యొక్క ప్రమాదం వచ్చినప్పుడు టర్కీ భూకంప బాధితులకు ఇండియా ఈ ఆపరేషన్ పేరుతో సాయం చేసిన యొక్క సంఘటన సార్ ఓకే మరొకటి సార్ రెండు క్రింది వాటిలో సరిగానేది కాదు అన్నీ సరైన ఉంటాయి సార్ ఇక్కడ ఆపరేషన్ మైత్రి పేరుతో సార్ ఎవరెవరు సార్ ఇక్కడ మైత్రి పేరుతో ఇండియా ఒకే సార్ మరే శ్రీలంక ఉమ్మడి అంటే ఇండియా సార్ ఇక్కడ మరి శ్రీలంక యొక్క ఉమ్మడి సైనిక విన్యాసాల యొక్క పేరు సరిది ఆపరేషన్ సముద్ర శక్తి సరిది ఎవరు సార్ అంటే ఇండియా ఇక్కడ సార్ మరే ప్రధానంగా ఇండియా మరి ఇండోనేషియా ఉమ్మడిగా నిర్వహిస్తున్న యొక్క విన్యాసాలు విన్యాసాలండి ఇక్కడ నావీ విన్యాసాలు ఆపరేషన్ వరుణ్ సార్ ఇండియా ఫ్రాన్సు ఉమ్మడి నావీ విన్యాసాలు ఆపరేషన్ అజయ్ వారియర్ ఇండియా బ్రిటన్ నావీ విన్యాసాలు ఆపరేషన్ సింబెక్స్ అండి ఇండియా సార్ ఇక్కడ ఇండియా సింగపూర్ అండి ఇండియా సింగపూర్ ఉమ్మడి న్యావి అంటే ఇండియా సింగపూర్ యొక్క ఉమ్మడి సార్ ఇక్కడ మరి విన్యాసాలు విన్యాసాలండి ఆపరేషన్ ఇక్కడ సార్ సింబెక్స్ ఇది ఓకే ఇలాంటి యొక్క ఆపరేషన్ సార్ ఎగ్జామ్ల ఏ టైపులో ఏ లెవెల్లో అడిన క్యాజెంట్ ప్రతి ఒక్క సార్ ప్రతి ఒక్క టాపిక్ మీద రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు ఇవే రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇవి అందుకే మీరు స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇవే సార్ రేపు ఎగ్జామ్లో రేపు గ్యారంటీగా ప్రతి ఒక్క టాపిక్ మనం తీసుకుంటున్నాం సార్ ఓకే గతంలో సార్ ప్రముఖుల నియామకాలు గతంలో సార్ ఇక్కడ ఒకే సైన్స్ అండ్ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ఇంపార్టెంట్ యొక్క ఆపరేషన్ సార్ వీటిపైన రేపు ప్రధానంగా మనకి ఎగ్జామ్లో పోకా చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఏందమ్మా జీకే నుండి సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంజాబ్ రాష్ట్రంలో గోల్డెన్ టెంపుల్ పైన ఎవరో దుండుగులు దాడి చేసినప్పుడు సార్ ఎవరో దుండుగులు ఇక్కడ దాడి చేసినప్పుడు ఆపరేషన్ సార్ ఇక్కడ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సార్ ఓకే అంటే సార్ ఇక్కడ మరే గోల్డెన్ టెంపుల్లో భద్రత కోసం ఇందిరాగాంధీ ఈ బ్లూ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేక ఆపరేషన్ను ప్రారంభించింది నైన్టీన్ సిక్స్టీ వన్ సార్ ఒకే పోర్చుగీస్ వారి నుండి ఒకే వలస విముక్తి పొందడం కోసం గోవా ప్రాంతాన్ని చేపట్టిన యొక్క ఆపరేషన్ నైన్టీన్ నైన్టీ నైన్ సార్ ఒకే ఆపరేషన్ విజయ్ ఇటు అనేక పేరుతో పాకిస్తాన్లో కార్గిల్ పైన యుద్ధం చే అంటే కార్గిల్ వద్ద పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం యుద్ధంలో ఇండియా విజయం సాధించింది సార్ ఓకే ఆ పైకి సార్ రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్ బందర్ అంటే రెండు వేల పంతొమ్మిది సార్ ఇక్కడ పంతొమ్మిదిలో ఆపరేషన్ బందర్ పేరుతో భారత అంటే వైమానిక దళం భారత సరిహద్దులో ఉన్న యొక్క ఉగ్రవాదుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసం ప్రారంభించింది ఆపరేషన్ సార్ ఇక్కడ మరి ప్రధానంగా అంటే త్రీ స్టార్ పేరుతో భారత పార్లమెంటుపై దాడి చేసిన మహమ్మద్ అఫ్జల్ గురువును ఢిల్లీలో టిఆర్ జైల్లో ఈ యొక్క ఆపరేషన్ పేరుతో మనం తీయడం ఇక్కడ జరిగింది సార్ ఇది ఓకే మరొకటి సార్ ఆపరేషన్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంటుంది సార్ ఏందండి ఇక్కడ ఆపరేషన్ సూర్యకిరణ్ అంటే ఇండియా నేపాల్ ఎవ్రీ ఇయర్ ఎవరి ఇయర్ నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలండి ఆపరేషన్ కంజర్ అంటే ఇండియా ఖజగిస్తాన్ ఎవరీ ఇయర్ నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలండి ఆపరేషన్ మలబర్ అంటే చతుర్భుజ కూటమి లేదా క్వాడు దేశాలు సార్ ఇక్కడ క్వాడు దేశాలు ఏమున్నాయండి ఇక్కడ కోట దేశాలు ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఓకే ఉమ్మడిగా నిర్వహిస్తున్నాక విన్యాసాలు సార్ ఆపరేషన్ అసిండెక్స్ అంటే ఏంటి సార్ ఆపరేషన్ ఇక్కడ అసిండెక్స్ అంటే సార్ ఇండియా మరే సార్ ఇక్కడ ఇది ప్రత్యేక విన్యాసాలండి ఇండియా ఆస్ట్రేలియా నిర్వహిస్తున్నాక న్యావీ విన్యాసాల పేరు సార్ ఆపరేషన్ గరుడా శక్తి అంటే ఇండియా ఇండోనేషియా యొక్క ఆర్మీ విన్యాసాలండేది ప్రధానంగా మరొకటి సార్ ఓకే ఈ కింది వాటిలో కానిది సార్ ఏందండి ఆపరేషన్ సార్ సరిది ఇరాన్ యొక్క మాజీ అధ్యక్షుడు సద్దాం సద్దాం హుస్సేన్ సార్ ఈ ఆపరేషన్ పేరుతో గురించడం జరిగింది సార్ ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు నుండి పదిహేడు వరకు హైదరాబాద్ యొక్క నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి ఈ ఆపరేషన్ పేరుతోనే మనం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ సార్ ఆపరేషన్ గ్రీన్ అంటే సార్ ఇక్కడ ఓకే ఛత్తీస్గఢ్ ఒడిషా అంటే ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసమే ప్రారంభించిన ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ సరిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ గోల్డెన్ టెంపుల్పై దుండుగులు దాడి చేసినప్పుడు భద్రత కోసం ప్రారంభించిన ఆపరేషన్ అండి ఆపరేషన్ ఎక్స్ కోడ్ సరిది ఎవరికి సంబంధించింది కసబు సార్ ఇక్కడ కసబ్ను ఉరిదీశారు సార్ రెండు వేల పదకొండు నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు కసబ్ ఇక్కడ ముంబైలో తాజ్ హోటల్ ఒబరాయ్ హోటల్ నారిమన్ హౌజ్ యొక్క హౌజ్లపై దాడి చేసి చేసిన ఉగ్రవాదుల నిందితుల్లో కసబొక్కరండి రెండు వేల ఎనిమిది నవంబర్ ట్వంటీ సిక్స్ ఇతను రెండు వేల పదకొండు నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు ఆపరేషన్ ఎక్స్ కోడ్ పేరుతో పూణేలో ఎర్రవాడి జైల్లో ఉరిదీసిన యొక్క సంఘటన సార్ మరొకటి సార్ ఓకే ఇప్పటికైనా సార్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి జీకే కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ క్లాసెస్ ఉన్నాయి టోటల్గా ఎప్పటికప్పుడు అప్డూడేట్ యొక్క క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ మీరు ఇక్కడ తీసుకోండి సార్ టోటల్ మీకు ఎనభైది అంటే ఇవన్నీ కూడా రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ సార్ రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకి ఇక్కడ అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇవి వీటిపైనే రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసేక అవకాశం కూడా ఉండదు సార్ ఇవి ప్రధానంగా ఓకే మరొకటి సార్ ఇక్కడ అజయ్ మాణిక్రావు కన్వీల్కర్ సార్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ ఎవరంటే లోక్పాల్ కౌన్సిల్ కి మూడవ చైర్మన్ రెండు వేల పంతొమ్మిది మార్చి నైన్టీన్త్ నాడు లోక్ పాల్ కౌన్సిల్ ఇక్కడ ఏర్పడిన యొక్క సంఘటన సార్ ఓకే మరొకటి ఇక్కడ కిషోర్ మక్వాన్ జాతీయ సరితనం ఎవరు సార్ అంటే కిషోర్ మక్వాన్ జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క నూతన చైర్మన్ ఓకే ఓబీసీల వర్గీకరణ కోసం రెండు వేల పదిహేడులో కేంద్రం జస్టిస్ రోహిణీ కమిటీని నియమించింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో ఓకే కస్తూరి రంగన్ కస్తూరి రంగన్ కమిటీ నివేదిక కేంద్రానికి అందించింది ఈ కమిటీ సూచన మనకే కొఠా విద్య యొక్క విధానాన్ని పక్కన పెట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా అమలు చేస్తున్నాం సార్ ఓకే జస్టిస్ అనురుద్ధ బోస్ సార్ ఈయన జాతీయ లా అకాడమీ యొక్క చైర్మన్ అండి ఈ లా అకాడమీని నైన్టీన్ నైంటీ త్రీలో స్థాపించిన యొక్క సంఘటన సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా సార్ ఇది ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్ ఓకే సార్ మా ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి మీరందరూ ఒక ఆఫీస్ ఉండాలి మన అమ్మ నాన్న కళ్ళలో ఒక ఆనందం చూడాలి సార్ మీరు ఈసారి రేపటి విజేతలుగా మీరు తప్పనిసరిగా ఉంటారు మీ అందరూ కూడా ఒక టాప్ స్థాయిలో ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్న సార్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ